లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితంలోని అన్ని విషయాల వల్ల ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ మ్యారేజ్ కపుల్ ఇస్ ఫెయిత్ వివాహమైన ఏ జంటకైనా కావాల్సిన అతి ప్రాముఖ్యమైనది విశ్వాసము థ్రూఅట్ ద న్యూ టెస్టిమెంట్ యూ ఫైన్ దిస్ ఎంఫసిస్ ఆన్ ఫెయిత్ క్రొత్త నిబంధన అంతట్లో కూడా ఈ విశ్వాసం గురించి నొక్కి చెప్పటాన్ని మనం చూస్తాం విదౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచటం అసాధ్యం

and he's very very interested in uh, helping you overcome every problem that can hinder you from becoming one మీరు ఐక్యపరచబడకుండా ఏదైతే మీకు అడ్డుగా వస్తుందో దాని నుండి విడుదల చెయ్యటకు మరియు సహాయం చేయటకు ఎంతో సిద్ధంగా ఉన్నాడు and help you to overcome every attack of satan మరియు సైతాన్ యొక్క ప్రతి దాడిని కూడా జయించటానికి ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు

బట్ బిలీవ్ ఇన్ కానీ సైతాను ఏదో పెద్దగాను మరియు యేసుక్రీస్తు ప్రభు బలహీనుడిగా ఏదో చిన్నవాణిగాను మనం ఊహించుకోకూడదు అనేక క్రైస్తవులతో ఉన్న సమస్య ఇదే

గాడ్ ఇస్ అస్ లైక్ ఐ టు ఇన్ వరల్డ్ ఆర్ ప్రాబ్లమ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సమస్యలతో నిండి ఉన్న ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడు అనుమతించాడు నేను నమ్మేది ఏంటంటే దానికి గల కారణం ఏంటంటే ఆ విధంగానే ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోగలము

I remember once taking a, a series of studies on the miracles of Jesus. యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి నేను ఒక అధ్యయనం చేయటం నాకు గుర్తుంది అండ్ ఐ టైటిల్ ద సిరీస్ గాడ్ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఈ అధ్యయనానికి పెట్టిన పేరు ఏమిటంటే దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు

ఆయన గొప్ప కార్యం చేయగలడు దట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద ఫస్ట్ మిరకల్ ద జీసస్ డిడ్ యేసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతములోని సందేశం అది దట్స్ వాట్ ఐ మీన్ బై హావింగ్ ఫేత్ విశ్వాసం కలిగి అని నేను చెప్పుటలోని అర్థం అదే ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ మ్యారేజ్ ఇస్ టు హావ్ ఫెయిత్ దట్ గాడ్ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం వివాహంలో కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలనే విశ్వాసమే ఐ డోంట్ నో వాట్ యువర్ ప్రాబ్లం ఇస్ నీ సమస్య ఏంటో నాకు తెలియదు ఇట్ డజన్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ వైన్ ఇస్ రన్ అవుట్ ఇన్ యువర్ లైఫ్ ఆ సమస్య ఏదైనా ఎటువంటి ద్రాక్ష రసం నీ జీవితంలో అయిపోయినా బట్ ఐ వాంట్ టు సే దట్ జీసస్ కెన్ హ్యాండిల్ ఇట్ యేసు ప్రభు దాన్ని బాగు చేయగలడని నేను చెప్పాలనుకుంటున్నాను ఐ నెవర్ ఫైండ్ ఎనీ సిచువేషన్ వేర్ క్రైస్ట్ సేస్ ఓ దట్స్ టఫ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దట్ ఈ పరిస్థితి ఎంతో కష్టం దీన్ని నేను నిర్వహించలేను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నేను ఎక్కడా చూడలేదు ఆయన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు

and it says in genesis 1 verse 2 the earth was without shape darkness was over the face of the deep and it was empty dark and without any proper shape ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధజలంపైన కమ్మీ ఉండెను మేబీ యువర్ మ్యారేజ్ ఇస్ లైక్ దట్ బహుశా నీ వివాహ జీవితం కూడా అదే విధంగా ఉందేమో అనదర్ పర్సన్స్ మ్యారేజ్ ఇస్ ఆల్సో లైక్ దట్ ఇంకో వ్యక్తి యొక్క వివాహ జీవితం కూడా అదే విధంగా ఉంది

కానీ దానికి వ్యతిరేకంగా ఇంకొక విధంగా నీవు లేదు పరిస్థితులు ఎంతో చెడ్డగా ఉన్నాయి బాగలేవు అని అంటూ ఉంటే మై హస్బెండ్ డజన్ అండర్స్టాండ్ మై వైఫ్ డజన్ అండర్స్టాండ్ నా భార్య అర్థం చేసుకోదు నా భర్త అర్థం చేసుకోడు పుట్ ద బ్లేమ్ ఆన్ ఎవరీబడీ బట్ యువర్ సెల్ఫ్ నీ మీద కాకుండా మిగిలిన వారందరి మీద నిందలు వేసి అండ్ ఇట్ డజన్ వర్క్ అవుట్ ఆ విధంగా ఉన్నట్లయితే ఇది పని చేయదు అండ్ యు మేక్ ఎ మెస్ ఆఫ్ యువర్ లైఫ్ అప్పుడు నీ జీవితాన్ని నీవు పాడు చేసుకుంటావు వన్ డే మేబీ యు డు గెట్ టు హెవెన్ స్క్రేపింగ్ దేర్ బై ద సీన్ ఆఫ్ యువర్ టీత్ ఒకనొక రోజు మొత్తానికి ఏదో ఒక విధంగా నీవు పరలోకానికి వెళ్ళినట్లయితే అండ్ వెన్ యూ స్టాండ్ దేర్ మరి అక్కడ నీవు నిలబడ్డప్పుడు అండ్ యూ డిస్కవర్ దట్ యువర్ మ్యారేజ్ లైఫ్ ఇస్ వెరీ బ్యాడ్ నీ వివాహ జీవితం ఎంతో బాగలేదని అక్కడ నువ్వు కనుగొంటావు అండ్ యూ సే వాట్ టు డు లార్డ్ అప్పుడు నువ్వు చెప్తావు ఏం చేయాలి ప్రభు మై వైఫ్ ఇస్ లైక్ దిస్ ఆర్ మై హస్బెండ్ ఇస్ లైక్ దిస్ అండ్ దట్స్ మై మ్యారేజ్ లైఫ్ ఇస్ వెరీ బ్యాడ్ నా భార్య అలా ఉంది నా భర్త ఇలా ఉన్నాడు అందుకే నా వివాహ జీవితం ఎంతో చెడ్డగా ఉంది

అప్పుడు ప్రభు చెప్పాడు నీవు ఒక కుమారుణ్ణ కలిగి ఉంటావని నాట్ వై హ్యాఫ్ అస్ సాన్ ఈ శ్రీరాముడు మేక్ యూ ద ఫాదర్ ఓ మేనీ నేషన్స్ త్రూ వన్ సన్ నువ్వు కేవలం ఒక కుమారుడిని కలిగి ఉంటే మాత్రమే కాదు ఆ కుమారుని ద్వారా నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమిస్తానని చెప్పాడు అండ్ ఇట్స్ ఎస్ హియర్ మరియు ఇక్కడ చెప్పబడింది ఇస్ అమేజింగ్ వర్డ్ ఎంతో అద్భుతమైన మాట ఇన్ రోమెన్స్ ఫోర్ వర్డ్స్ సెవెంటీన్ రోమా నాలుగు పదిహేడు యాజ్ ఇట్ ఇస్ విటన్ ఫాదర్ ఓ మేనీ సన్స్ ఇక్కడ రాయబడింది నిన్న అనేక జనములకు తండ్రిగా నియమించి తిని ఇట్ స్టార్టెడ్ విత్ అ ప్రామిస్ అది వాగ్దానంతో ప్రారంభమైంది యు కాంట్ హావ్ ఫెయిత్ ఇఫ్ యు డోంట్ హావ్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ దేవుని యొద్ద నుండి వాగ్దానం లేకుండా నీవు విశ్వాసమును కలిగి ఉండలేవు యు నో దట్స్ ది ట్రబుల్ విత్ అ లాట్ ఆఫ్ బుక్స్ ఆన్ ఫెయిత్ విశ్వాసం గురించి రాయబడిన అనేక పుస్తకాల్లో ఉన్న సమస్య ఇదే దే డోంట్ స్టార్ట్ విత్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ దేవుని యొద్ద నుండి వాగ్దానంతో వారు ప్రారంభించరు దే స్టార్ట్ విత్ వాట్ పీపుల్ కాల్ విజువలైజేషన్ మనం ఊహించుకోవాలి ఆ విధంగా చూడాలి అనే దాంతో వాళ్ళు ప్రారంభిస్తారు దేస్ అ కౌంటర్ఫిట్ టీచింగ్ ఇన్ ది వరల్డ్ కాల్ ది న్యూ ఏజ్ టీచింగ్ ఆర్ న్యూ ఏజ్ మూవ్‌మెంట్ ఇనాడు లోకంలో ఒక నకిలీ ఉద్యమం ప్రారంభించబడింది అదేంటంటే న్యూ ఏజ్ మూమెంట్ విచ్ టీచెస్ విజువలైజేషన్ అది మనకి ఏం బోధిస్తుందంటే మనం ఆ విధంగా ఊహించుకోవాలి అనుకోవాలి ఇట్స్ అ కౌంటర్ఫిట్ ఫెయిత్ అది నకిలీ విశ్వాసము you know shut your eyes and imagine that you're going to have a deep blue car or a mercedes benz నీవు కళ్ళు మూసుకొని ఈ విధంగా ఊహించుకో నీకు నీలి రంగు కార్ ఉన్నట్లుగా లేక మెర్సిడీస్ బెంజ్ కార్ ఉన్నట్లుగా ఇమాజిన్ దట్ యు గాట్ ఎ హౌస్ విత్ 5 బెడ్ రూమ్స్ ఇన్ ఇట్ అండ్ యు గెట్ ఇట్ నీవు ఐదు బెడ్ రూమ్లు కలిగిన ఇల్లు కలిగి ఉన్నట్లుగా ఊహించుకో ఆ విధంగా నీకు లభిస్తుంది దిస్ ఇస్ నాట్ ఫెయిత్ ఇది విశ్వాసం కాదు దిస్ ఇస్ న్యూ ఏజ్ టీచింగ్ ఇది న్యూ ఏజ్ మూమెంట్ వాళ్ళు బోధించే బోధ

మరియు ఇక్కడ చెప్పబడింది తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ హ్యాపీ మ్యారేజ్ సంతోషకరమైన వివాహ జీవితము అనేది లేనప్పుడు గాడ్ గాడ్ కాల్స్ ఇట్ ఇంటూ బీయింగ్ అది ఉన్నట్టుగా దేవుడు పిలుస్తాడు అండ్ ఇన్ హోప్ అగైన్స్ట్ హోప్ హి బిలీవ్డ్ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఆయన విశ్వసించాడు దేర్ వాస్ అబ్సల్యూట్లీ నో హోప్ ఫర్ ఎ 90 ఇయర్ ఓల్డ్ వుమెన్ టు హావ్ ఎ చైల్డ్

ఇట్స్ నాట్ దట్ యూ కెన్ క్లెయిమ్ అ ప్రామిస్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ బట్ అంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఒక వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటామని కాదు కానీ సడెన్లీ ద వర్డ్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ ఇన్ సమ్ సిచ్యువేషన్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్ అండ్ లిస్నింగ్ టు హిస్ వర్డ్ నీవు దేవునితో నడుస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఒక వాగ్దానం గుర్తొస్తూ ఉంటుంది అండ్ సే లార్డ్ ఐ యామ్ గోనా క్లెయిమ్ దట్ అప్పుడు మనం చెప్పాలి ప్రభు ఆ వాగ్దానాన్ని నేను ఎత్తి పట్టుకొని అడుగుతూ ఉన్నాను యు నో వెన్ మై వైఫ్ అండ్ ఐ వర్ వాకింగ్ డౌన్ Friday evening to the railway station to catch the train in the dark this శుక్రవారం సాయంత్రం చీకట్లో రాత్రి పూట నేను నా భార్య కలిసి రైల్వే స్టేషన్ కు వెళ్తూ ఉండగా పర్సన్ డ్రాప్ దిస్ బిగ్ 6 ఫుట్ హ్యాండిల్ ఐరన్ హ్యాండిల్ ఆన్ హర్ ఫుట్ ఒక వ్యక్తి పెద్ద ఆరు అడుగుల ఇనుప వస్తువును ఆమె యొక్క కాలి మీద వేశాడు అండ్ బాయ్ షీ వాస్ ఇన్ రియల్ పెయిన్ ఆమెకి ఎంతో నొప్పి కలిగింది అండ్ వి సమ్ హౌ లింప్డ్ అప్ క్రాస్ టు ది కంపార్ట్మెంట్ మొత్తానికి కుంటుకుంటూ ఆ బోగి దగ్గరికి వెళ్ళగలిగాము And I thought, now, what shall we do? Why has God given us all these promises in scripture saying, Ask in my name and I'll give it to you? If you ask the Father anything in my name, and there are a couple of brothers there with, the, with us and said, okay. okay, we are two or three here now, we can pray.

అండ్ వన్ ట్రస్ట్ యూ దట్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ వాక్ మార్నింగ్ నేను నమ్ముతున్నాను నామములో ఆమె స్వస్థత పొంది రేపు ఉదయం ఉదయము నడవాలి టు వాక్ వాక్ రైట్ మార్నింగ్ ఆమె ఇప్పుడు నడుస్తుందనే విశ్వాసం నాకు లేదు కానీ రేపు ఉదయము నడుస్తుంది అనే విశ్వాసం నాకు అదే యేసు ప్రభు అయితే ఇప్పుడే నడవమనేవాడు నాకైతే అంత విశ్వాసం లేదు ఆమె నడిచింది

కానీ మీరు ఎల్కేజీలో ప్రారంభమయ్యి నమ్మకంగా ఉంటూ నమ్మకంగా ఉంటూ స్కూల్ ఆఫ్ ఫేత్ విశ్వాసం అనే పాఠశాలలో యు గా కీప్ గ్రోయింగ్ మీరు ఎదుగుతూ ఉండాలి అండ్ యు క్యాన్ మరియు మీరు ఆ విధంగా చేయగలరు అండ్ దాట్స్ వై గాడ్ గివ్స్ అస్ దీస్ లిటిల్ ఎగ్జామినేషన్స్ అందుకే దేవుడు మనకి చిన్న చిన్న పరీక్షలను ఇస్తూ ఉంటాడు ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ సెకండ్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ థర్డ్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఒకటో తరగతి పరీక్ష రెండో తరగతి పరీక్ష మూడో తరగతి పరీక్ష ఎవ్రీ ఎగ్జామినేషన్ ఇస్ అ ప్రమోషన్ ప్రతి పరీక్షలో కూడా ఒక పదోన్నతి ఉంటుంది ట్రస్ట్ ఇన్ ద లార్డ్ యు హావ్ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్ నీ వివాహ జీవితంలో సమస్య ఉన్నట్లయితే ప్రభు నమ్ము వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ డస్ంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ అది ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ప్రభు ఎందు నమ్మకించు అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ టు ఆన్సర్ 10 స్టాండర్డ్ క్వశ్చన్స్ వెన్ యు ఆర్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ నువ్వు ఒకటో తరగతిలో ఉండి పదో తరగతి ప్రశ్నలకు జవాబులు రాయాలనుకోవద్దు హ్యాండిల్ ద ఫస్ట్ స్టాండర్డ్ వన్స్ అండ్ దెన్ లిటిల్ బై లిటిల్ యు విల్ రీచ్ 10 స్టాండర్డ్ వన్ డే

బట్ ఇఫ్ యు ఆర్ లేజీ యు కెన్ సిట్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ ఫర్ 25 ఇయర్స్ కానీ నీవు సోమరివి అయితే 25 సంవత్సరాలు కూడా నీ 1వ తరగతిలోనే కూర్చుంటావు ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ కమ్స్ అప్ డోంట్ జస్ట్ గివ్ అప్ హోప్ అండ్ సే ఓ దేర్స్ నో హోప్ నీ మార్గంలో వచ్చే ప్రతి సమస్యను కూడా అయ్యో నిరీక్షణ లేదని వదిలిపెట్టొద్దు లెట్ ది అన్ బిలీవర్స్ అండ్ ది ఏథియస్ అండ్ ఆల్ సే దట్ అవిశ్వాసులు నాస్తికులు ఆ విధంగా చెప్పనేవు యు సే నో నీవు ఆ విధంగా ఉండకూడదు అని చెప్పు గాడ్ కెన్ సాల్వ్ దిస్ దేవుడు దీన్ని పరిష్కరించగలడు అండ్ లిటిల్ బై లిటిల్ బై లిటిల్ బై లిటిల్ యు కెన్ గో హైయర్ అండ్ హైయర్ కొంచెం కొంచెంగా నీవు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలవు ఇట్స్ వండర్ఫుల్ థింగ్స్ ఇది ఎంతో అద్భుతమైన విషయం సో ఐస్ ఏ ఫేత్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందుకే నేను చెప్పాను విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది అండ్ ఇన్ హోపీ అగెన్స్ హోపీ బిలీవ్ ఆయన నిరీక్షణ ఉన్నప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నమ్మాడు అండ్ దెన్ ఇట్స్ ఎస్ యూనివర్స్ 19 వితౌట్ బికమింగ్ వీక్ ఎండ్ ఫేత్ 19వ వచనంలో చెప్పబడింది విశ్వాసం బలహీనుడు కాక ఇన్ షార్ట్ ఇస్ ఆయిజ్ ఇన్ సే ఓ విజువలైజ్ ఓ మై బాడీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆయన కళ్ళు మూసుకొని నా శరీరం ఎంతో బలంగా ఉంది అని అనుకోలేదు నో 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 లేదు ఇట్ సేస్ హి లుక్డ్ ఎట్ హిస్ బాడీ ఇక్కడ చెప్పబడింది ఆయన తన శరీరమును చూసుకొని నో విజువలైజేషన్ తనకు తాను ఊహించుకుంది ఏమీ లేదు ఇట్ వాస్ యాస్ గుడ్ యాస్ డెత్ అది మృత తుల్యమైనట్టు ఆలోచించను హి వాజ్ంట్ విజువలైజింగ్ ఎనీథింగ్ ఆయన ఏది ఊహించుకోవట్లేదు హి వాస్ జస్ట్ ఫేసింగ్ రియాలిటీ ఆయన కేవలం వాస్తవాన్ని మాత్రమే ఎదుర్కొంటున్నాడు

నేను బలము ఒడిగిన వాడను ఇంపాసిబుల్ ఫర్ మీ రిప్రొడ్యూస్ చైల్డ్ నా ద్వారా పిల్లలు పుట్టటం అసాధ్యం దట్స్ వన్ మై బాడీ ఇస్ లైక్ నా శరీరం ఆ విధంగానే ఉంది అండ్ దెన్ హి లుక్డ్ ఎట్ హిస్ వైఫ్ ఆ తర్వాత తన భార్యను చూసి టెడ్ తన శరీరం కూడా మృత తుల్యమైనది హి డిడ్ విజువలైజ్ సం బేబీ కమింగ్ అవుట్ ఆఫ్ సారాస్ వూమ్ ఆర్ ఎనీథింగ్ శారా గర్భంలో నుండి ఒక బిడ్డ వచ్చినట్లుగా ఆయన ఏమీ ఊహించుకోలేదు డెడ్ ఆమె శరీరం కూడా మృత తుల్యమైనది వి మస్ట్ ఫేస్ రియాలిటీ మనం వాస్తవమును ఎదుర్కోవాలి నాట్ ప్రిటెంట్ ఏదో నటించటం కాదు గాడ్ నెవర్ ఆస్క్స్ us to pretend మనల్ని నటించమని దేవుడు ఎప్పుడు అడగడు when jesus touched the man's eyes and said can you see properly he said no i can't see properly యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి యొక్క కన్నులను ముట్టినప్పుడు నీవు సరిగా చూడగలుగుతున్నావా అని ప్రభు అడిగినప్పుడు నేను సరిగా చూడలేకపోతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు it all still vague men and trees look alike నాకు సరిగా కనపడట్లేదు మనుషులు చెట్లు ఒకే విధంగా కనపడుతున్నారు ఇస్ రוקే ఇ మి ప్రే

యూ లీజ్ యు నేర్ సియర్ డే వన్ యు ల్యాబ్ ఈస్ ఇన్ యువర్ హోమ్ ఓకే నీవు కూడా నీ ఇంట్లో చూసినప్పుడు సమాధానం కలిగి జీవించే రోజు ఒకటైనా ఉంటుందా అని కనిపిస్తుంది అబ్సెలూట్ దెడ్ ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితి మృతుతుల్యమైన పరిస్థితి బట్ ఈ డెడ్ నాట్ వేవర్ ఇన్ అన్బలీఫ్ కానీ అతడు అవిశ్వాసం వలన సందేహించలేదు ఈ సర్ గాడ్ వాన్స్ మీరు హావ్ అ గుడ్ మ్యారేజ్ నేను మంచి వివాహ జీవితమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని ఆయన నమ్మాడు ఐ సీ దట్ ఇన్ చాప్టర్ టూ ఆఫ్ ఆది ఆదికాండం రెండో అధ్యాయంలో నేను దాన్ని చూసాను అండ్ హూ ఎవర్ మై లైఫ్ मैरी लाइफ इट्स नॉट గాడ్ ఇట్స్ ద డెవిల్ వివాహ జీవితాన్ని పాడు చేసింది దేవుడు కాదు కాని సాతానే జీసస్ సేస్ హి కమ్ టు స్టీల్ అండ్ టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్ వాడు దోచుకోవడానికి హత్య చేయడానికి నశింప చేయడానికి వస్తాడని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు హిస్ కమ్ టు స్టీల్ ఆల్ ద హ్యాపీనెస్ మ్యారేజ్ వివాహంలో ఉన్న సంతోషాన్ని అంతటిని దొంగలించడానికి వస్తాడు హీస్ కమ్ టు కిల్ వాట్ లిటిల్ లైఫ్ దట్ ఇస్ ఇన్ ద మ్యారేజ్ అండ్ డిస్ట్రాయ్ ఇట్ కంప్లీట్లీ వివాహ జీవితంలో ఏదైతే కొద్దిగా జీవం ఉందో దాన్ని కూడా నశింప చేయడానికి వస్తాడు షీ సెడ్ దట్ బట్ హి సెడ్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ జాన్ 10 వర్స్ 10 వాడు ఆ విధంగా చేస్తాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కానీ యోహాను పది పది దీంతోనే ముగించబడట్లేదు కానీ మరొక మాట కూడా ఉంది బట్ ఐ హావ్ కమ్ దట్ యు మైట్ హావ్ లైఫ్ ఇన్ యువర్ మ్యారేజ్ నాట్ ఓన్లీ లైఫ్ బట్ అబండెంట్ లైఫ్ కానీ మీ వివాహ జీవితంలో మీరు జీవము కలిగి ఇంటుకు అది సమృద్ధిగా కలిగి ఇంటకు నేను వచ్చాను వైట్ నుండి క్లైమ్ ప్రామిస్ లైక్ అటువంటి వాగ్దానాలను ఎందుకు ఎత్తి పట్టుకోరు మీరు ఓకే ద డబుల్ కేమ్ అని స్టాల్ ఈ కిల్ ని దు స్ట్రాయ్ సరే అపవాది వచ్చాడు దోచుకున్నాడు హత్య చేశాడు మరియు నశింప బట్ జీసస్ అస్కామ్ కానీ ఏసు క్రీస్తు ప్రభు వచ్చారు వన్ జాన్ త్రీ వర్స్ ఎయిట్ యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం బ్యూటిఫుల్ ప్రామిస్ ఎంతో అద్భుతమైన వాగ్దానము

వారు కేవలం సాధనములు మాత్రమే లుక్ బిహైండ్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సీ ద డెవిల్ ట్రైయింగ్ టు మెస్ అప్ గివ్ యు ఎ వెరీ అన్ హ్యాపీ మ్యారేజ్ నీ వివాహ జీవితంలో సంతోషం లేకుండా చేయటకు ప్రయత్నిస్తున్న ఆ సాధనం వెనుకున్న అపవాదిని చూడు ఇఫ్ యు కీప్ కాన్సంట్రేటింగ్ లుకింగ్ ఆన్ యువర్ మదర్ ఇన్ లా అండ్ యువర్ వైఫ్ అండ్ యు విల్ నెవర్ గెట్ ఎనీవేర్ నీవు నీ అత్త నీ భార్యను ఆ విధంగా నిందిస్తూ అదే విధంగా చూస్తూ ఉన్నట్లయితే నీవు అక్కడే ఉంటావు ఇస్ ద డెవిల్ కానీ ఆ విధంగా చేస్తున్నది అపవాది

అవును ప్రభు అపవాది నా వివాహ జీవితమును కొంత పాడు చేశాడు కానీ దాన్ని లయపరచటానికి మరియు దాన్ని పరిష్కరించటానికి మీరు వచ్చారు యు కమ్ టు గివ్ మీ లైఫ్ మీరు నాకు జీవమును ఇవ్వడానికి వచ్చారు అండ్ సో హి డిడ్ వేవర్ ద ప్రామ్ బట్ గ్రూ స్ట్రాంగ్ ఇన్ ఫేత్ గివింగ్ గ్లోరీ టు గాడ్ ఆయన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు కానీ దేవుని మహిమ పరిచి విశ్వాసం వలన బలమునందెను యు నో దట్ వర్స్ ఇస్ ఆఫన్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హౌ డూ ఐ గివ్ గ్లోరీ టు గాడ్

గాడ్ విల్ డూ ఏదో నేను ఊహించుకున్నది దేవుడు చేయగలడు అని కాదు నౌ లేదు బట్ వాట్ గాడ్ ఇస్ ప్రామిస్డ్ హీ విల్ పర్ఫార్మ్ కానీ ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చగలడు హాస్ హీ టోల్డ్ మీ ఆయన నాకు చెప్పాడా దట్ ఇఫ్ ద డెవిల్ హస్ కమ్ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్ హీ హస్ కమ్ టు గివ్ మీ లైఫ్ అపవాదేమో దోచుకోవడానికి హత్య చేయడానికి నశింప చేయడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువేమో జీవమునివ్వడానికి వచ్చాడు హీ విల్ డు ఇట్ ఆయన చేస్తాడు హీ విల్ డు ఇట్ ఆయన చేస్తాడు

they gave me all type of information about the bible but didn't create faith they would read it like some bible study and go to the root meaning of the greek word and all that rubbish instead of telling me hey listen Jesus can destroy the works of the devil in your life in your married life. నీ వివాహ జీవితంలోని అపవాది క్రియలను యేసుక్రీస్తు ప్రభు లయపరచగలడు అని చెప్పేదానికి బదులుగా What a difference that would have made in my life if I had heard that when I was young. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఆ విషయాలు నేను విన్నట్లయితే ఎంత విశ్వాసనాలో కలిగి ఉండేదో కదా. You guys don't realize how lucky you are to hear the things that you hear. మీరు వింటున్న మాటలు మీరు ఇప్పుడు వినగలుగుతున్నారంటే మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియట్లేదు

మీ సమస్యలను పరిష్కరించగలవారు ఒక్కరే ఆయన ప్రభు నాట్ సైకలాజికల్ టెక్నిక్ ఏదో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన టెక్నిక్లు కాదు విధంగా చెప్తుంటారు వెళ్ళి ప్రతి అర్ధ కూడా నీ భార్యకు ఫోన్ చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు సంతోషకరమైన వాహ జీవితం జీవించడానికి అది కాదు మార్గం

ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ది టూ షల్ బికమ్ వన్ ఫ్లష్ వారిద్దరు ఏక శరీరముగా ఉందరు వాట్ దే ఫోర్ గాడ్ హెస్ జాయిన్ టుగెదర్ లెట్ నో మ్యాన్ సెపరేట్ కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు వాట్ గాడ్ హెస్ జాయిన్ టుగెదర్ లెట్ నో వన్ సెపరేట్ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు హు జాయిన్ యు టుగెదర్ మీ ఇద్దర్ని ఎవరు జతపరిచారు ఆల్మైటీ గాడ్ సర్వశక్తుడైన దేవుడు ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు వర్

ఒక కోర్టులో కానీ గుడిలో కానీ లేక మసీదులో కానీ చేసుకున్న పెళ్లిని దేవుడు ఆమోదిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా అవును బికాస్ మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ క్రిస్టియన్స్ ఎందుకంటే వివాహం అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు మ్యారేజ్ ఇస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ వివాహం అనేది మనుషులందరికీ ఆడమ్ వాజ్ నాట్ ఎ క్రిస్టియన్ ఆడమ్ ఒక క్రైస్తవుడు కాదు ఆడమ్ వాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆడమ్ ఒక మానవుడు ఇట్ వాస్ ఫర్ హ్యూమన్ బీయింగ్ దట్ గాడ్ గేవ్ ఎ వైఫ్ ఒక మానవుడికి దేవుడు ఇచ్చాడు బికాస్ ఇఫ్ యూ సే దట్ దట్ మ్యారేజ్ కండక్టెడ్ ఇన్ అ మాస్క్ ఇస్ నాట్ అ వాలిడ్ మ్యారేజ్ దెన్ దట్ వుమెన్ ఇస్ అన్మ్యారీడ్ యు కెన్ గో అండ్ మ్యారీ హర్ ఒక మసీదులో జరిగిన వివాహమునకు విలువ లేదు అది దేవుడు ఆమోదించలేదని నేను అనుకున్నట్లయితే మరి వెళ్ళి నీవు ఆమెను వివాహం చేసుకోవచ్చు వుడ్ యు థింక్ ఆఫ్ డూయింగ్ దట్ మరి మీరు ఆ విధంగా చేయగలరని మీరు అనుకుంటారా యు గెట్ ఇన్ ద ట్రబుల్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఆ విధంగా చేసినట్లయితే రాజ్యాంగం ప్రకారం మీకు సమస్యలు వస్తాయి షీ ఇస్ మ్యారీడ్ ఆమె వివాహితురాలు గాడ్ రికగ్నైజ్డ్ దేవుడు దాన్ని గుర్తించాడు ఆమోదించాడు

పెళ్లి చేసుకునే క్రైస్తవేతరులు అందరూ దేవుని చిత్తాన్ని వెతుకుతున్నారు మీరు అనుకుంటున్నారు అందులో కొంతమంది దేవుని కూడా నమ్మరు బట్ గాడ్ అక్సెప్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ వన్స్ మ్యాన్ అండ్ వైఫ్ కమ్ టుగెదర్ దే బికమ్ వన్ ఫ్లెష్ కానీ ఒకసారి ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక శరీరం అవుతారని దేవుడు గుర్తిస్తాడు దే ఆర్ మ్యారీడ్ ఇన్ గాడ్స్ ఐస్ దేవుని దృష్టిలో వారికి వివాహం జరిగినట్లే గాడ్ హస్ జాయిన్ దెం అండ్ నోబడీ షుడ్ సెపరేట్ దెం దేవుడే వారిని జతపరిచాడు కాబట్టి ఏ మనుషుడు కూడా వారిని వేరు చేయకూడదు ఈ వర్తమానము తర్వాత భాగంలో కొనసాగించబడుతుంది